హలో ఎవరి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి యాక్చువల్గా నేను స్టవ్ క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు వీడియో కావాలంట వీడియో తీయాలంట వాడిని కూడా అందుకని ఎత్తుకున్నాను అక్కడ చూడాలి హాయ్ మీకు హాయ్ చెప్పు అందరు లంచ్ చేసేసారా మాదైతే లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయాక ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను అంటే సాకేతో ఆడుకున్నాను దాని తర్వాత ఇలా కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ అంటే మొత్తం ఏం చేయట్లేదండి జస్ట్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను స్టవ్ అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను ఎవ్రీ వీక్ చేసుకుంటానండి కంపల్సరీ వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను డైలీ అయితే స్టవ్ తుడిచేస్తాను బట్ వీక్లీ వన్స్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను అంటే వాటర్తో కడిగిస్తాను ఇలా కౌంటర్ టాప్ మొత్తం ఖాళీ చేసేసాను తర్వాత స్టవ్వి పైన ఉంటాయి కదా అవి కూడా వాష్ చేయడానికి నానబెట్టేసాను తర్వాత స్టవ్ ఇలా వాటర్ వేసేసుకొని దానిపైన విమ్ వేసుకొని కొంచెం సేపు అలా వదిలేస్తాను అప్పుడు ఈజీగా పోతుంది కదా జిడ్డు అది ఈజీగా పోతుందని అలా వదిలేస్తాను అలాగే కౌంటర్ టాప్ మీద కూడా వాటర్ వేసేసుకొని విమ్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను అప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంటే స్టవ్ అంటే కొంచెం ఆయిల్ జిడ్డు ఇవి ఎక్కువ ఉంటాయి కదా అవి పోవాలంటే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఈజీగా పోతుంది మీరు కూడా ఇలాగే చేస్తారా నాకు కామెంట్లో చెప్పండి ఇలా ఎవ్రీ వీక్ చేసుకుంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అంటే రోజు చేయమని కాదు రోజు తుడుస్తాను అంటే కాలిన్ వేసేసి వాటర్ వేసేసి ఒకసారి వాటర్తో ఒకసారి కాలిన్తో తుడుచుకుంటాను బట్ వీక్లీ వన్స్ మాత్రం ఇలా మొత్తం అన్నీ తీసేసి నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుంటాను ఇలా చేస్తే నాకైతే ఫ్రెష్గా అనిపిస్తుంది కౌంటర్ టాప్ ఫ్రెష్గా ఉంటేనే కదా మనకు వంట చేయాలనిపించేది మెస్సీగా ఉంటే మాత్రం అస్సలు చేయబుద్ది కాదు మీకు కూడా అంతేనా ఇంకా లంచ్లో ఏం తిన్నారు నేనైతే లంచ్కి ఇవాళ పప్పు చేశాను వడియాలు వేయించాను అంతేనండి ఇంకా ఏం స్పెషల్ చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసేసాను తర్వాత ఇలా కిచెన్ దగ్గర నాకు విండో ఉంటుంది ఈ విండోలో కూడా ఉన్నవన్నీ తీసేసి అక్కడ కూడా కడిగేసుకుంటాను అప్పుడప్పుడైతే ఆ మెషిన్ ఉంది కదా అది కూడా వాష్ చేస్తూ ఉంటాను సో టెన్ మినిట్స్ తర్వాత ఇలా రబ్ చేసుకోవాలి అంతే ఈజీగానే పోతుంది ఎందుకంటే మనం డైలీ కాల్ అయితే తుడుస్తూ ఉంటాం కదా అలాగే వీక్లీ వన్స్ కడుగుతాం కాబట్టి అంత జిడ్డు ఏమి ఉండదు ఈజీగానే పోతుంది ఇలా సైడ్స్ కూడా వాష్ చేసుకుంటాను చేసేటప్పుడు ఎందుకంటే సైడ్స్కి మనం వండేటప్పుడు కొద్దిగా పప్పు లాంటివి చేసేటప్పుడు చెందుతూ ఉంటాయి కదా అలా చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది ఒకేసారి చేసుకోవాలంటే మెస్సి మెస్సిగా అయిపోతుంది మొత్తం చూసారు కదా అలా ఫస్ట్ మొత్తం స్క్రబ్బర్తో రబ్ చేసుకుంటాను తర్వాత ఇలా వాటర్ వేసి మొత్తం కడిగేసుకుంటాను అంతే ఇది మొత్తం కడగడానికి నాకు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా పడుతుందండి చాలామంది స్టవ్ వాటర్తో అంటే అలా కడగొద్దు అని చెప్తూ ఉంటారు బట్ నాకైతే అలా అలవాటైపోయింది ఎప్పుడు నేను స్టవ్ తెచ్చుకున్నప్పటి నుండి ఎప్పుడు ఇలాగే వీక్లీ వన్స్ వాటర్తో కడుగుతూ ఉంటానండి సో అదే అలవాటు అయిపోయింది కంటిన్యూ చేస్తున్నాను డైలీ తుడుచుకున్నా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కదా కడగకపోతే అందుకని ఇలా కడుగుతాను ఇలా కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి ఎందుకంటే బర్నర్స్ దగ్గర అలా వాటర్ అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా వాటర్ పోవద్దు పడవద్దు అనేటివి అలాంటి వాటిలో వాటర్ పడకుండా జాగ్రత్తగా కడుక్కుంటే సరిపోతుంది సో ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఇలా కౌంటర్ టాప్ అయితే మొత్తం అయిపోయింది వాటర్ని ఇలా దీంతో తుడిచేసుకుంటే ఈజీగా డ్రై అయిపోతుంది కదా అందుకనే దీంతో చేస్తున్నాను కౌంటర్ టాప్ అయిపోయింది స్టవ్ అయిపోయింది విండో కూడా క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ క్లీన్ చేసుకుంటాను అది మొత్తం డ్రై అయ్యేలోపు సింక్ కూడా క్లీన్ చేద్దామని చేస్తున్నాను సింక్ అయితే డైలీ చేస్తానండి ఇంకా స్టవ్ పైన ఉంటాయి కదా అవి కూడా నానబెట్టేసుకున్నాను అవి క్లీన్ చేసుకోవాలి అంతే అయిపోతుంది కిచెన్ విండోలో మరి ఎక్కువేం పెట్టుకోను ఒకటి స్టవ్ క్లీన్ చేయడానికి కాలేన్ అలాగే డెటాల్ వాటర్ అండ్ రోలు ఇంకా మ్యాచెస్ బాక్స్ క్యాండిల్ అండ్ కుక్కర్ విజిల్స్ ఇవన్నీ మనకు డైలీ అంటే కిచెన్లో యూజ్ఫుల్ అయ్యేవే కదా డెటాల్ వాటర్ అని చెప్పాను కదా అదేంటంటే ఇలా అయిపోయిన ఖాళీ కాలిన్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో ఒక రెండు మూతల డెటాల్ వేసుకుంటాను అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటాను కొరియర్ అలా ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు డోర్ అలా నాక్ చేస్తూ ఉంటారు కదా డోర్ హ్యాండిల్కి ఇంకెక్కడైనా మనం వెజిటేబుల్స్ కానీ కొరియర్ కానీ పెట్టిన ప్లేస్లో అలా స్ప్రే చేసుకుంటాను యూస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే ఇది మీరు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే ట్రై చేయండి సో ఇదేనండి నా కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ ఏమీ లేదండి సింపుల్గానే ఉంటుంది ఇంకా మళ్ళీ అన్నీ ఎప్పటిలాగే సర్దేసుకున్నాను క్లీన్ మొత్తం అయ్యాక అంటే క్లీన్ చేసేటప్పుడు చూసారు కదా సో అయ్యాక కూడా ఒకసారి చూపించాలనిపించింది అందుకే ఇలా చిన్న వీడియో తీశాను ఎలా ఉంది చెప్పండి క్లీన్ చేసేసరికి బాగా ఆకలి వేసింది ఏమైనా తినాలనిపించింది యాక్చువల్గా మార్నింగే సగ్గుబియ్య ముక్మా తినాలనిపించింది అది తినాలనిపించగానే చేసుకోలేం కదా ముందుగా నానబెట్టుకోవాలి కదా త్రీ టు ఫోర్ అవర్స్ అలా అందుకని మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ స్నాక్ టైంలో చేద్దామని దానికోసం ఇలా పల్లీలు వేయించుకున్నాను పల్లీలు వేగిపోయాక దాంట్లో పుట్నాలపప్పు అంటే శనగపప్పు కూడా అంటారు కదా దాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్రెడీ వేయించింది కాబట్టి శనగపప్పును ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు తర్వాత ఇలా పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ ఇలా తురుముకొని పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను సగ్గుబియ్యం ఉప్మా చేయాలంటే ముందుగా సగ్గు బియ్యంను ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి కడిగేసి వాటర్ పోసి సోప్ చేసుకోవాలి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ సోప్ చేసుకోవాలి తర్వాత వాటిని ఇలా డ్రైన్ చేసుకోవాలి అంటే జాలీలో గిన్నె కానీ ఇలాంటిది ఉంటే దాంట్లో డ్రైన్ చేసుకోవాలి ఇలా ఒక థర్టీ మినిట్స్ పాటు వదిలేస్తే వాటర్ మొత్తం డ్రైన్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఉప్మాకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగాక దాంట్లో జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకొని చిట్టుపట్టలాడనివ్వాలి తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అంటే ఒక టూ ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను మిర్చి అయితే మీరు చూసుకొని వేసుకోండి నా దగ్గర ఉన్న మిర్చి మాత్రం చాలా చప్పగా ఉన్నాయి అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఈ ఉప్మాకి ఎక్కువ కారం ఏం పట్టదు కొన్ని మిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిర్చి ఎండు మిర్చి పచ్చిమిర్చి రెండు ఫ్రై అయ్యేలా చూసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి సగ్గుబియ్యం ఉప్మాకి కొంతమంది పసుపు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నాకైతే వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అలా వైట్ కలర్లో ఉంటే పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు కదా తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఈ ఉప్మాకి సగ్గుబియ్యం బాగా డ్రైన్ అవ్వాలండి కొత్తిగా కూడా వాటర్ ఉండొద్దు అప్పుడే పొడిగా వస్తుంది లేదంటే ఉండలు కట్టేస్తాయి తర్వాత తురుమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక దీంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఉప్మా చేయడానికి టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి అంటే పొడిగా రావడానికి సగుబియ్యం చాలామందికి ముద్దగా వస్తుంది పొడిగా రావాలంటే ఒకటి వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ వరకు డ్రైన్ చేసుకోవాలి బాగా ఆరిపోతే పొడిగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు పుట్నాలు ఆ పౌడర్ యూజ్ చేయడం వల్ల కూడా పొడిగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు సగ్గుబియ్యం వైట్ కలర్లో ఉన్నాయి వీటిని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇవి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఈ లోపు నేను ముందుగా మనము వేయించుకున్నాం కదా పల్లీలు శనగపప్పు వాటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోడ్సుగా గ్రైండ్ చేసుకున్నాను సో చూడండి మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూడండి సగుబియ్యం ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోయాయి వైట్గా ఉండే కదా ఇంతకుముందు ఇప్పుడు చూడండి మొత్తం ట్రాన్స్పరెంట్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉండలు కనిపిస్తూ ఉన్నాయి కదా మనకు ఇవి కూడా పోవాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్నాల పప్పు పొడి ఇదే యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలుపుతూ ఉండాలి ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇలా కలుపుతూ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఉప్మా ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఉప్మా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఆసం వచ్చిందండి ఎంత పొడిగా వచ్చిందో మీరే చూసారు కదా చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఈవినింగ్ స్నాక్స్ తిన్నప్పుడు కంపల్సరీ టీ ఉండాలి కదా సో ఉప్మా తినేసి ఇలా టీ పెట్టుకుంటున్నాను ఈవినింగ్ తిన్నప్పుడు మాత్రం నాకు కంపల్సరీ టీ కావాలండి టీలో నేను కంపల్సరీ ఇలా వచ్చి అల్లం ముక్క వేసుకుంటాను చాలా టేస్ట్ అనిపిస్తుంది సో ఇలా సాకత్తో కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నాను అక్కడ ఏమంటున్నాడో తెలుసా టీ ఆకంట టీ తాగొద్దంట చెప్తున్నాడు నాకే చెప్తున్నాడు సో ఇలా టీ ఎంజాయ్ చేస్తున్నాను తర్వాత రైస్ వాష్ చేశాను నైట్ కోసం సోక్ చేస్తాను కదా సోక్ చేసేసి సాకెత్కి బాత్ కూడా చేపిచ్చేసాను ఏంటి ఇప్పుడే స్నానం అయిపోయిందని చూపించారు మళ్ళీ సేమ్ డ్రెస్లో ఉన్నాడు అనుకుంటున్నారా అంతేనండి మా వాడు ఒక డ్రెస్ నచ్చితే అదే డ్రెస్ కావాలంటాడు ఒక్కోసారి అయితే ఏదో అలా మరిపించేసి దాచేస్తాను డ్రెస్ బట్ ఇవాళ మాత్రం వాడు నన్ను మరిపించాడు ఎంతసేపు అయినా మర్చిపోవట్లేదు అదే డ్రెస్ కావాలని ఏడుస్తున్నాను సరే అని వేసేసాను బట్ నైట్ మాత్రం చేంజ్ చేస్తాను ఎందుకంటే ఇలా స్లీవ్లెస్ వేసి పడుకోబెడితే ఈ ఈ వెదర్కి చలి పుడుతుంది కదా నైట్ మాత్రం ఎలాగలా ఏదో ఇచ్చైనా చేంజ్ చేయాలి తప్పదు లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని వీడియో ఏం తీస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఇక్కడ హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నారు సాకేత అక్కడ కార్టన్ వెనకాల ఉన్నట్టు చూసారా రెగ్యులర్గా ఈ గేమ్ ఆడుతూ ఉంటారు బట్ ఇవాళ పోస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి ఒకరు టూ త్రీ టైమ్స్ అడిగారు హ్యాండ్ అండ్ సిక్ గేమ్ షేర్ చేయమని అందుకని ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను స్టడీ గో ఏం చూపియాల వెతుకు నువ్వు చూడు ఎక్కడున్నాడు చూడు మేము చీకట్ ఉందా మార్నింగ్ ఐ డైన్ గేమ్ మేడం సాకత్ క్లోజ్ రైస్ క్లోజ్ క్లోజ్ రైస్ ప్రాపర్లీ రెడీ స్టడీ గో వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా ఒకవేళ నచ్చకపోతే చెప్పండి అంటే మీరు ఎలాంటి వీడియోస్ నేను చేస్తే మీకు నచ్చుతాయా అది కూడా సజెషన్లో ఇవ్వండి నేనైతే నార్మల్గా బ్లాగ్స్ చేస్తున్నాను బ్లాగ్స్తో కంపల్సరీ ఒక రెసిపీ చూపిస్తున్నాను అలాగే సపరేట్గా రెసిపీస్ కూడా చూపిస్తున్నాను ఒకవేళ మీరు రెసిపీస్ ఓకే అనుకుంటే ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో చేయండి అది అది కాకుండా ఇంకా బ్లాగ్లో ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలా కావాలా అది కానీ బ్యూటీ టిప్స్ కానీ డిఐవై కానీ అలా ఏమైనా కావాలనుకుంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అలా చేయడానికి ట్రై చేశాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై